తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం ఎగిరింది. ఆనంద నిలయం పైభాగం నుంచి విమానం వెళ్లడం ఆగమ శాస్త్రానికి విరుద్ధం. గతంలోనూ పలుమార్లు విమానాలు ఆలయం పైగోపురం నుంచి వెళ్లాయి. దీనిపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా తిరుమల కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, హింసకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి వెలసి ఉన్నటువంటి ఆనంద నిలయం పైభాగం నుంచి కూడా ఎలాంటి వాహన సంచారం జరగకూడదని ఇప్పటికే ఆగమ పండితులు తేల్చి చెప్పడం, తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలంటూ కూడా టీటీడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఆ దిశగా ఎలాంటి సానుకూలమైనటువంటి నిర్ణయం జరిగినట్లు తెలుస్తుంది. పలుమార్లు శ్రీవారి ఆలయం మీదుగానే విమాన రాకపోకలు సాగిస్తుండడం ఆగమ శాస్త్ర విరుద్ధం అంటూ కూడా పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమల పవిత్రతను కాపాడవలసినటువంటి గేటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పూర్తి స్థాయిలో స్పందించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీకి సంబంధించి ఇప్పటికే తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని గతంలోనూ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. గతంలో పార్లమెంటరీ భద్రతా కమిటీ నేతృత్వంలో ఎల్కే అద్వానీ నేతృత్వంలో వచ్చినటువంటి కమిటీ కూడా తిరుమలను నో ఫ్లై జోన్ ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో సభ్యుడిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం, అటు తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చినప్పటికీ దీనిపై సానుకూలమైనటువంటి స్పందన వస్తుందని భావించినప్పటికీ ప్రస్తుత కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తిరుమల పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా దీనికి సంబంధించి నో ఫ్లై జోన్ గా ప్రకటించే అవకాశం లేనప్పటికీ. థ్యాంక్ యూ మోహన్.